ప్రభు క్రీస్తు నామములు మీ అందరికీ శుభములు సామాన్య మూడవ సోమవారము అనేకుల పాప పరిహారమునకై తనకు తానే బాల్యార్పణముగా సమర్పిడెను తన కొరకై వేచియున్న వారిని రక్షించుటకు ఆయన రెండవ మారు వచ్చును మొదటి పఠనము హెబ్రీయులకు రాయబడిన లేక తొమ్మిదవ అధ్యాయము పదహైదవ వచనము మరియు వచనము నుండి వచనం వరకు మొదటి పట్టణము హెబ్రియలకు రాయబడిన లేక తొమ్మిదవ అధ్యాయము పదహైదవ వచనము మరియు ఇరవై నాలుగవ వచనము నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు సహోదరులారా ఈ కారణము వలననే దేవుని పిలుపును పొందినవారు దేవునిచే వాగ్దానము చేయబడిన శాశ్వతమైన వారసత్వమును పొందుటకుగాను క్రీస్తు ఒక క్రొత్త నిబంధనపు మధ్యవర్తిగా ఉన్నాడు మొదటి నిబంధన కాలమున ప్రజలు చేసిన దోషముల నుండి వారిని విముక్తులను చేయగల ఒకనొక మరణము సంభవించినందున ఇది సాధ్యమే నిజమైన పవిత్ర స్థలమును పోలిన మానవ నిర్మిత మగు పవిత్ర స్థలమును క్రీస్తు ప్రవేశింపలేదు పరలోకమునే ప్రవేశించి మన పక్షమున దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడు యూదుల ప్రధాన యాజకుడు జంతు రక్తముతో పవిత్ర దేశములోనికి ప్రతి సంవత్సరమును ప్రవేశించును కానీ క్రీస్తు పెక్కుమార్లు తనను తాను అర్పించుకొనుటకు అందు ప్రవేశింపలేదు అటులైనచో ప్రపంచము సృష్టింపబడినప్పటి నుండి అనేక పర్యాయములు ఆయన బాధ నొందవలసి ఉండేది అట్లు కాక తనను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై యుగాంతమున ఇప్పుడు ఒకేసారిగా జన్మించెను ప్రతి వ్యక్తియు ఒక్కసారియే మరణించి తదుపరి దేవునిచే తీర్పు పొందవలేను అనేక విధముగా అనేకుల పాప పరిహారమునకై క్రీస్తు కూడా ఒకసారి బల్యార్పణముగా సమర్పింపబడిను పాపమును గూర్చి విచారించుటకుగాక తన కొరకై వేచియున్న వారిని రక్షించుటకు ఆయన రెండవ మారు వచ్చును ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభువునకు కొత్త పాట పాడుడు అతడు అద్భుత కార్యములను చేసెను ప్రభువునకు కొత్త పాట పాడుడు అతడు అద్భుత కార్యములను చేసెను ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి ముప్పైవ వచనము వరకు ఇరుషులేము నుండి వచ్చిన ధర్మశాస్త్ర బోధకులు ఆయనకు బెల్జబూలు పట్టినదనిరి పిచాచముల అధిపతి సహాయమున ఆయన దయ్యములను వెడలగొట్టుచున్నాడనియూ చెప్పిరి అప్పుడు ఆయన వారలను చేరబిలిచి ఉపమానములతో ఇట్లనెను సైతాను సైతానును ఎట్లు వెడలగొట్టును ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల అది నిలువ జాలదు కుటుంబము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడలా అది నిలువజాలదు అట్లే సైతాను తనకు విరుద్ధముగా ప్రవర్తించినచు సర్వనాశనమగును ఎవడేని బలవంతుని మొదట బంధించిననే తప్ప ఆ బలశాలి ఇంటిలో ప్రవేశించి సామాగ్రిని దోచుకొనజాలడు నిర్బంధించిన పిమ్మటయే కదా కొల్లగొట్టునది మానవులు చేసిన ఏ పాపమునైనను పలికిన ఏ దేవదూషణమైనను క్షమింపబడను కాని పవిత్రాత్మకు వ్యతిరేకముగా దూషణము చేయివాడు క్షమింపబడడు అట్టివాడు నిత్యము పాపి అయ్యుండును అని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఆయన దయ్యములను పట్టిన వాడని వారు అనుటవలన యేసు ఇట్లు పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు కలుగునుగాక